కల్వకుంట్ల తారక రామారావు, నువ్వు ఈడియట్ వేస్ట్ ఫెలోవి, ఇవాళ నువ్వు జీర్ణించుకోలేక నువ్వెక్కడో అమెరికాలో పండుకుంటూ ఇవాళ తీన్మార్మలన్ ఆఫీస్ పైన మరొకసారి టిఆర్ఎస్ గుండాలను తీసుకొచ్చి దాడి చేయించి సిస్టమ్స్ అని నిలబొట్టి ఇంత అరాచకమైనటువంటి పరిపాలన. అరే ఓ ఈడియట్ కల్వకుంట్ల తారక రామారావు, నువ్వు వేస్ట్ ఫెలోవి, ఇదారా నీ సంస్కృతి, ఇదారా నీ కథ? శరణార్థి తెలంగాణ పత్రిక ఆఫీస్ పైన దాడి చేసి ఇగో ఈ చూడండి పరిస్థితి చూడండి. ఇదా నీ సంస్కృతి, ఇదారా కల్వకుంట్ల తారక రామారావు వేస్ట్ ఫెలో ఈడియట్, నీకు దమ్ముంటే ప్రజల్ని సమస్యల రూపంలో ఎదుర్కోరా ఈడియట్, ఇదారా నువ్వు చేయాల్సిన పని? ఇది 20 మంది గూండాలు వచ్చి ఇవాళ శరణార్థి తెలంగాణ పత్రిక ఆఫీస్ పైన దాడి చేసిన ఘటన. ప్రజలారా ఒకసారి చూడండి వీళ్ళ దుర్మార్గం చూడండి. ఇదా వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం, టిఆర్ఎస్ పార్టీ గూండాలు వచ్చి ఎంప్లాయీస్ పైన దాడి చేసి ఇగో ఏరి పిలువు ఎంప్లాయీస్ పైన దాడులు చేసి ఎక్కడికక్కడ కొట్టి తెలంగాణ ప్రజలారా చూడండి ఇటువంటి దుర్మార్గులు. ఇగో ఇదా ఇది ఇది కల్వకుంట్ల తారక రామారావు, నువ్వు ఒక వేస్ట్ ఫెలో, వేస్ట్ కానివి, నీ కొడుకు నీకు పిల్లలు ఉన్నారు కానీ యువతలోనికి పిల్లలు ఉండరా ఈడియట్. ఈ రకంగా ఇగో శరణార్థి తెలంగాణ ఆఫీస్ పైన దాడి చేసి ఎంప్లాయీస్ పైన దాడులు చేసి ఇగో చిందర వందర చేసిపోయినారు. కొద్దిసేపట్లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇస్తాం, వాళ్ళు దాడి చేసిన వాళ్ళు ఎవరో కూడా మేము గుర్తించాం. పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి దాదాపుగా 20 నిమిషాలు అయింది, ఇప్పటి వరకు పత్తా లేరు. చూడండి ప్రజలారా ఇగో ఇది ఏం జరిగింది లోకల్గా ఏం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చూసిరు ఇగో చూడండి పరిస్థితి. చూడండి చూడండి ప్రజలారా ఇది ఒక నిజాన్ని రాస్తే జీర్ణించుకోలేనటువంటి ఒక దుర్మార్గులు ఇగో ఏ రకంగా దాడులు చేసిరో చూడు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, స్థానికులతో మాట్లాడండి ఏం జరిగింది అన్న. ఇక్కడ రండి ఏం జరిగింది చెప్పండి అన్న. ఇక్కడ వచ్చి ఇక్కడ మొత్తం పలగొట్టి అన్నం కొట్టి మేమందరం ఎంత చేయాలనుకుంటున్నాము అన్ని పడేసి మేము చుట్టుకుంటూ అన్ని ఇదే కొట్టుకోండి అన్నం కొట్టిపోయి ఇది జరుగుతుంది ఇక్కడ. నేను వాళ్ళు ఎవరో పాపం ఏదో సమస్య మీద వచ్చిందని చెప్పి వాళ్ళ పుర్తి చేసే ప్రయత్నంలో నేనుంటే వాళ్ళు ఒకేసారి వచ్చి కంప్యూటర్ల మీద దాడి చేసి ఎక్కడికక్కడిగో చూడండి. మేడిపల్లి సిఐ గారికి నేను ఇన్ఫార్మ్ చేసి నేనే ఫోన్ చేసిన, ఇప్పటిదాకా ఒక 5 నిమిషాల్లో ఉండాల్సినటువంటి పోలీసులు వచ్చి రా ఇగరా ఇగరా నువ్వు ఇట్రా ఇట్రా ఏంది ఇది ఇటు రండి ఇటు రండి మీరు రండి మీరు రండి సార్ ఏంది ఇది ఎప్పుడు చంపినాక వస్తారా? 100కు ఫోన్ చేస్తాం, మీకు ఫోన్ చేస్తాం, ఇప్పటిదాకా రాకపోతే చూడు సార్ మరి ఏంది పరిస్థితి చూడు. మా ఎంప్లాయీస్ పైన దాడి చేసి చంపడానికి కత్తులు కటార్లు తీసుకొని వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మనుషులు వచ్చారు ఇక్కడికి. మీకు మొత్తం ఎవిడెన్స్ ఇస్తాం మీకు, మీరు మా మీద కేసులు పెట్టకపోతే చాలు పెట్టండి. ఇక చూడండి పరిస్థితి చూడండి. నా ముందే చూస్తుండగానే కొంతమంది వ్యక్తులు వచ్చేసి
ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడి జరుగుతున్నది నాకే ముందే జరిగింది. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, పాలు తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నా, నా ముందే వచ్చి వాళ్ళు లంజోడు కాదు ఇంజోడు కాబట్టి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఇది మాత్రం తప్పింది, ఎవరైనా కానీ తప్పు తప్పే. మరి యాక్షన్ తీసుకుంటే తీసుకోరా ఏమి ఇష్టం ఇక్కడ. సో ఇప్పుడు ఇప్పుడు వచ్చిర్రు పోలీసులు, ఇప్పుడు వచ్చిర్రు ఇదే పోలీసు వాళ్ళు చూడరు తీన్మార్ మల్లన్న మీద కేసు నమోదు చేయకపోతే అడుగుడి. ఇదే తీన్మార్ మల్లన్న మీద కేసు నమోదు చేయడానికి ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు. ఎందుకంటే అవతల ఉన్నటువంటి హౌలే గాడు, అరే హౌలే కల్వకుంట్ల తారక రామారావు బోషిడికి ఇది అరణి నీతి, ఇది అరణి నీ వ్యవహారం, నీకు దమ్ముంటే రాజకీయంగా కొట్లాడరా హౌలే, ఇది అర నువ్వు చేయాల్సినటువంటి పని. ఇవాళ నువ్వు రామాలయానికి, నువ్వు ఇక్కడ వేములవాడకు నువ్వు నిధులియలేని సంగతి నీకు నీ అయ్యకు తెలియదా? నీకున్నారు పిల్లలు కానీ యువతలు అనుకుంటారా? బోషిడికే 74 రోజులు ఒక అవిటి బిడ్డ ఎట్లా వస్తబడుతుందో మాకు తెలుసు కదరా. నీకున్నారు కొడుకు కానీ యువతలు అనుకుంటారా? చూడండి ప్రజలారా, ఇవి చూడండి. మేడిపల్లి పోలీసు వాళ్ళకి ఇప్పుడు ఒక పరీక్ష. నిజంగా మీకు, నిజంగా మీరు కనుక ప్రజాపక్షం ఉండి ఉంటే 24 గంటల్లోపు వీళ్ళ నిందితులను అరెస్ట్ చేసి చూపెట్టరు? ఈ సమాజం ఇక్కడ చూపెట్టరు? లేకపోతే నేను ఎడికి తెలుసుకోవాలని ఆడికి తెలుసుకుంటా. అక్కడ మా ఆవిడ బాలేక మేము హాస్పిటల్ వర్క్ మీద ఉంటే ఇక్కడికి వచ్చి దాడు. నీ లెక్క అమెరికాలో లేకపోతే ఎవరో తీసుకొని పోయి ఎంజాయ్ చేస్తానని పోలేరా ఇడియట్? మేము ఇక్కడ మేము ప్రజల కోసం ఒక ప్రశ్నించే గుర్తుగా వార్తలు రాస్తా ఉన్నాం. ఇది అలా కలవకుండా రామారావు నీ అయ్య నేర్పిన నీతి ఇదా? నీకు నీ టీఆర్ఎస్ పార్టీ నేర్పినటువంటి నీతి ఇది? నిజంగా తెలంగాణ ప్రజలు తలుచుకుంటే నువ్వు నీ అయ్య ఉంటారా ఈ భూమి మీద? సిగ్గు లేకుండా ఇంకా ట్వీట్లు చేస్తా ఉన్నాం, ఏం చేస్తా ఉన్నావు? ఇంత ఎంతకంటే ఎక్కడేమో చేయగలుగుతావా నువ్వు? ఇలా కత్తులు కటాకు తీసుకొని తిమ్మార్ మల్లన్న మీద పంపినావు కదా, ఏదో ఒక రోజు ఈ తెలంగాణ సమాజం నిన్ను ఎట్లే ఉరికిస్తుంది బిడ్డ? నిన్ను అట్లే ఉరికించి నిన్ను నీ కాంతానంతా బయటకు గెదుగుతాం. దొంగనా కొడుక, ఇదా నువ్వు చేయాల్సినటువంటి సంస్కారం? ఇదా తెలంగాణ రాష్ట్రంలో మేము కేటీఆర్ మనుషులమని చెప్తున్నారు. మేము కేటీఆర్ మనుషులు, మమ్మల్ని మా అమ్మ తోలిండు, కేటీఆర్ తోలిండు, మేము ఇట్లా బలగొడతామని చెప్పి, మిమ్మల్ని చంపేస్తామని చెప్పి, ఇలా ఎంప్లాయీస్ మీద దాడి, మా మీద దాడి, ఇలా ఖచ్చితంగా చంపేస్తామని చెప్పి తిరుగుతా ఉన్నారు. ఇక్కడ ఎక్కడోలో తెలియదు, కేటీఆర్ మనుషులం అని చెప్పిండు మాకు. ఏరియా పోలీసు లేదు నేను బరాబర్ మాట్లాడుతున్నా, మీరు ఆఫ్ చేస్తే మనం మాట్లాడదాం. ఆఫ్ ఎందుకు చేయాలి? ఈ సమాజాన్ని చూడొద్దా? మీకు తెలియకుండా వచ్చిన మీ గుండెల మీద చేసుకొని చెప్పు. మీరు చెప్తేనే మీరు అడ్రస్ చెప్తీడుకొచ్చారు. మీరు అడ్రస్ చెప్తీడుకొచ్చారు. మీరు అడ్రస్ చెప్తీడుకొచ్చారు. మీరు అడ్రస్ చెప్తే రామరెడ్డికి ఫోన్ చేసి రాని కడితే. నేనే చెప్పిన రామరెడ్డికి అడ్రస్ రెడీ, నీకు అడ్రస్ నీకు అనుకున్నా లేదా? మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. కరెక్ట్, మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి అన్న. ఏం మనుషులను చంపడానికి వస్తారా మీరు? మా రక్షణ కోసం ఉన్నారు.
నిష్పక్షపాతంగా చేయాలని కోరుకుంటున్నా. నాకు మీ పైన నమ్మకం ఉంది, మాకు నీ పైన నమ్మకం ఉంది, నిష్పక్షపాతంగా చేయిరి. ఆ రోజు ఎట్లయితే ట్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేయడంలో ఎంత ఉత్సాహంతో వచ్చారో అంతే ఉత్సాహంతో ఈ కేసులు కట్టి దీన్ని ఎంక్వైరీ చేయమని అంటున్నా. 100% కంప్లీట్ చేయండి, నేను చేస్తాను, ఇబ్బంది లేదు. ఇగో నా పైన దాడి దాడి మారణాయుధాలు తీసుకొచ్చి దాడి చేసారు. సంపుత ఏం చేస్తారు ఇప్పుడు? సంపిన తర్వాత వచ్చి ఏం చేసేది? అన్ని ఇస్తాం, మీకు అన్ని ఆధారాలు ఇస్తాం. మేము మా పనిలో మేము ఉండగా 20 మంది వచ్చి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేసీఆర్ మనుషులం మేము అని చెప్పి వచ్చి ఇక్కడ దాడి చేశారు. మేము సామరస్యంగానే వాళ్ళ సర్ది చెప్పే ప్రయత్నం చేసినాము, వాళ్ళు వినకుండా మా పైన దాడి చేశారు. ఇది కేటీఆర్ అనే పేరును వాడుకొని, లేకపోతే కేటీఆర్ అయినా, ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ట్వీట్ చేసింది, తీర్మానాలని చేస్తున్నాను ట్వీట్ చేసాడు, ఆ వెంటనే ఈ దాడి జరిగింది. కేటీఆర్ అనేటువంటి ఒక లుచ్చకి ఎంత హక్కులు ఉంటాయో నాకు కూడా అంతే హక్కులు ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఇరువురికి సమానమైనటువంటి న్యాయం జరగాలి ఇక్కడ. జీవితంలో మా పైన ఎన్ని రకాల దాడులు జరుగుతున్నాయో మీకు తెలుసు. అన్నా మీరు సామరస్యం, మా పైన దాడి జరగాలని చెప్పి మేము తెలుసుకోము. మీరు కూడా నిష్పక్షపాతంగా ఉండాలి, మాకు న్యాయం చేయండి. 100% మాకు న్యాయం చేయండి అని చెప్తున్నాం. ఇప్పుడు కనుక వాళ్ళు 5 నిమిషాలు దొరికితే మా వాళ్ళు వస్తే వాళ్ళు గొడవే కదా. ఇది దీటకాయం పెట్టుకోకపోతే టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీ రామారావు మనుషు కేటీ రామారావు ప్రేరణతో ఈ దాడి జరిగింది. ఏమని చేయాల్సింది? కంప్లైంట్ చేస్తారు.